이렇게 내리면 కొవ్వు ఉందిగా కరిగి బాగుంది. ఇది చికెన్ ఏనమ్మా? హాయ్ గైస్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ మళ్ళీ మన లాస్ట్ వీడియో వచ్చేసి ఇప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, చాలామంది అడుగుతున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్, బట్ నేనేం చేయలేను, దానికి నా వర్క్ ప్రెషరే కారణం. సో ఇక మీదట వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, సర్ప్రైజ్ సర్ప్రైజ్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఇది లంబసింగి ట్రిప్ ఒక లాస్ట్ వీడియో. అంటే లంబసింగి ఇంకా చేరుకోలేదండి, మేము చేరుకునే దగ్గరలో ఉన్నాం అన్నమాట. ఆన్ ద వేలో మాకు కనిపించిన పాయింట్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. సో బండిలో వెనక టైర్లో గాలి తగ్గిందనమాట, ఒకేసారి అది పంచరా లేకపోతే ఎయిర్ తగ్గిందా అని చెక్ చేయించుకొని వెళ్దాం. బై గాడ్ గ్రేస్ ఇక్కడ ఒక మెకానిక్ షాప్ కనపడింది, ఇక్కడ గాలి పెడుతున్నారు. వీలైతే గాలి కొట్టించుకొని వెళ్ళిపోదాం, పంచర్ అయితే పంచర్ వేయించుకొని వెళ్ళిపోవడం అన్నమాట. పంచరా లేదా అనేది చెక్ చేయడానికి వాళ్ళ దగ్గర ఆప్షన్స్ లేవు, కొంచెం టైం పట్టేలా ఉంది. టైర్ ఎప్పుడు తీయాలి అది ఇది అని చెప్పారు. సో జస్ట్ ఎయిర్ ఫిల్ చేసుకొని టైర్లో మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేస్తాం. అసలు చూస్తున్నారు కదా, మంచు ఫుల్గా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 7 దాటింది యాక్చువల్లీ, కానీ మంచు మాత్రం ఫుల్గా ఉంది. అండ్ ఈ వే అంతా వచ్చేసి మీకు చెప్పినట్టుగా మారేడుమల్లి నుంచి లంబసింగి వెళ్ళే దారి అన్నమాట. టోటల్లోకి వచ్చేసి 160 కిలోమీటర్స్ ఉంది. రోడ్డు అయితే సూపర్గా ఉంది, అక్కడక్కడ ఏదో చిన్న గతుకులు ఉన్నాయి కానీ బట్ కంప్లీట్ రోడ్డు అయితే సూపర్గా ఉంది. అండ్ ఫారెస్ట్ జర్నీ, ఘాట్ రోడ్స్ అన్నీ అన్నమాట. మంచి మంచి లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ నిదానంగా మేము లంబసింగి చేరుకోవడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మళ్ళీ ఫారెస్ట్ జర్నీ స్టార్ట్ అయింది. ఊరు దాటిన తర్వాత చిన్న చిన్న ఊర్లు వస్తున్నాయి, ఊరు దాటిన తర్వాత మళ్ళీ అడివి అన్నమాట. కంప్లీట్ ఫారెస్ట్ జర్నీ అండి, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, నాకైతే చాలా నచ్చింది. అండ్ మీరు చూస్తున్నారు కదా కెమెరాలో మీకు ఎంత బాగా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ అదిరిపోయింది గ్రీనరీ మాత్రం. ఫైనల్లీ లంబసింగి చేరుకున్నాం. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా స్ట్రాబెర్రీ గార్డెన్స్ అన్నమాట. ఫ్రెష్ స్ట్రాబెర్రీ తినడానికి ఇక్కడ కార్లు జనాలందరూ ఆగి ఉన్నారు. ఇంకా లంబసింగి ఇంకొక 5 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాలి. ఇది స్ట్రాబెర్రీ తోటలు అన్నమాట, అందుకని ఇక్కడ జనాలు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి స్ట్రాబెర్రీ జామ్, స్ట్రాబెర్రీస్, ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ ఇలా అన్నీ దొరుకుతాయి. సో కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. అండ్ ఆ తోట చూసి ఎంజాయ్ చేయడానికి కొంతమంది వెళ్తుంటారు అన్నమాట, అంటే వాళ్ళు గార్డెన్లో ఒక్కటి విజిట్ చేయొచ్చు. సో ఇవన్నీ మాకు అవసరం లేదన్నమాట, అందుకని వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం. ట్రాఫిక్ జామ్ అయినట్టుంది ఇక్కడ. మనం లంబసింగి అయితే చేరుకున్నాం. అండ్ ఊర్లోకి వెళ్ళడానికి ఇది ఒక వే అన్నమాట. కొంచెం ముందుకు వెళ్తే జంక్షన్ వస్తుంది, అక్కడ నుంచి అటు పక్కకు వెళ్ళాలని అన్నయ్య చెప్తున్నాడు. అటు వెళ్తే లంబసింగి స్పాట్స్, వ్యూయింగ్ స్పాట్స్ అన్నీ ఉన్నాయంట. మంచులో వచ్చాం కదా, మంచు ప్లస్ మట్టి రోడ్ల వల్ల కెమెరా లెన్స్ మొత్తానికి దుమ్ము పట్టి మరి ఇప్పుడు దాకా వీడియో ఎలా వచ్చిందో మీరు చూసుంటారు. అండ్ తుడిచిన తర్వాత ఎంత క్లారిటీ ఉందో మీరు చూస్తున్నారు. ట్రాఫిక్ అయితే ఇక్కడ జామ్ అయింది లంబసింగి దగ్గర, ఎందుకంటే రోడ్డు మీదే బస్సులు కార్లు ఆపేసి పార్కింగ్ లాగా అలా పెట్టేసి వెళ్ళిపోయారు. సో ఇది 2-వే రోడ్డు కాబట్టి అటు నుంచి వచ్చేవి కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. ఎంతసేపటి క్లియర్ అయిద్దో చూడాలి.
సో మొత్తానికి ట్రాఫిక్లోంచి బయటకు వచ్చేసానమాట. ఇక్కడ యూటర్న్ తీసుకొని, ఐ మీన్ యూ జంక్షన్ ఒకటి ఉంటుంది, ఆ యూ జంక్షన్ నుంచి ఇటువైపు వెళ్తే కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. లంబసింగిలో మెయిన్ వ్యూ పాయింట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అది ఇప్పుడు వెళ్ళినా వేస్ట్, ఏముండదండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రమే మనం ఆ వ్యూ పాయింట్స్ ఎంజాయ్ చేయగలం. ఇప్పుడు ఆల్రెడీ ఎండ్ వచ్చేసింది కాబట్టి ఇట్స్ అవుట్ ఆఫ్ టైం అన్నమాట. ఇంకా ఊరికి అలా వెళ్ళేసి వచ్చాం కాబట్టి అలా వెళ్ళి ఊరు చూసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోవడం, అదే ఈరోజు ప్లాన్. మొత్తం ఊరంతా లంబసింగి. ఒకప్పుడు నేను వచ్చినప్పుడు అసలు జనాలే వచ్చేవాళ్ళు కాదు, అసలు ఈ ఊరు అనేది ఉందని కూడా జనాలకు తెలియదు. నేను ఇప్పుడో 8 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను ఇలానే బండి మీద. ఇప్పుడైతే అసలు గుర్తుపట్టట్లేదు నేను ఏ ప్లేస్కి వెళ్ళాను, ఏ ప్లేస్కి వచ్చానని కూడా. ఎందుకంటే హ్యూజ్ అనమాట టూరిజం ఇక్కడ బాగా ఎక్కువైపోయింది. అసలు ఎక్కడికి వెళ్ళినా ఫుల్ ట్రాఫిక్ అండి బాబు. అక్కడ ట్రాఫిక్ తప్పించుకున్నానంటే మళ్ళీ ఈ రోడ్లో వెనక సైడ్ మళ్ళీ ట్రాఫిక్ అనమాట. రోడ్డు మీదే బస్సులు ఆపేశారు పెద్ద పెద్ద, ఎక్కడెక్కడ నుంచో బస్సుల్లో వచ్చారనమాట జనాలు. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను మన టీమ్మేట్స్ని, మన రైడర్స్ని మిస్ అయ్యాను. వాళ్ళు వ్యూ పాయింట్ దగ్గరికి ఏమైనా వెళ్ళారేమో అని నేను చెక్ చేస్తున్నాను, ఇటు అటు అని అందరిని అడుగుతూ వెళ్తున్నాను. ఇప్పుడు మన వాళ్ళకి ఫోన్లు కూడా చేయడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ కూడా లేదు. చూద్దాం మన వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏంటో, మొత్తం ఎదుగుతున్నాను నేనైతే. సో ఇక్కడ నుంచి ఈ రోడ్లో మట్టి రోడ్లో ఎలా పైకి వెళ్తే కొండ మీదకి వెళ్తాం అన్నమాట. కొండ మీదకి వెళ్తే మనం ఆ క్లౌడ్ ఫార్మేషన్స్ అవి చూడవచ్చు. అది కూడా ఎర్లీ మార్నింగ్ వస్తేనే మీకు ఆ క్లౌడ్ ఫార్మేషన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు వెళ్తే ఏముండదు, బట్ మా వాళ్ళు ఏమన్నా ఇటు వెళ్ళారేమో అని డౌట్ అనమాట. అందుకని సరే వెళ్ళొద్దాం అని చెప్పేసి వెళ్తున్నాను. నాకైతే నమ్మకం లేదు మన వాళ్ళు ఇటు వచ్చారని. మొత్తానికైతే మన మన రైడర్స్ మాత్రం ముగ్గురిని మిస్ అయ్యాం మేము. ఎత్తుతున్నాం ఇప్పుడు బైక్స్ ఏమి వెళ్ళాయా మిమ్మల్ని దాటి? సో వాళ్ళు కొండ మీద నుంచి వస్తున్నారు అనమాట. వాళ్ళని అడిగాను నేను బైక్స్ ఏమైనా ఇటువైపు వెళ్ళాయని. వాళ్ళు అయితే ఏ బైక్స్ వెళ్ళలేదు, అండ్ మీరు ఇప్పుడు వెళ్ళినా కూడా పైన ఏం లేదు, మొత్తం వేస్ట్ అండి, టైం వేస్ట్, అనవసరం వెళ్ళడం అని చెప్పారు. నాకు తెలిసి బైక్స్ వెళ్ళుంటే వీళ్ళు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు, అందుకని వెళ్ళలేదు కాబట్టి మేము కూడా వెనక్కి తిరిగేసి మళ్ళీ చిన్నగా ఎత్తుకుంటూ వెళ్ళాం. ఎక్కడో చోట కనిపిస్తారు మన వాళ్ళు, లేదా ముందుకు వెళ్తూ ఊరి దగ్గర బ్రేక్ఫాస్ట్ దగ్గర కనిపిస్తారు. చూద్దాం, ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం అనమాట ఇంకా. సో మన వాళ్ళు అక్కడ ఉన్నారు, కలిసాము ఇంక అందరినీ. మన వాళ్ళు కూడా మాకోసం వెయిట్ చేస్తున్నారు అనమాట అక్కడ. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేద్దామని ప్లాన్ ఫిక్స్ చేసాం. ఇది వచ్చేసి ఎగ్ కుల్ఫీ అంటారు, నేను ఫస్ట్ టైం అనమాట తిన్నాం, ట్రై చేద్దాం. ఎగ్ కుల్ఫీ అయిపోతుంది చూడండి ఎలా పైకి వస్తుంది. అది ఏం లేదండి, ఒక 2 ఎగ్స్ పగలగొట్టారు, పగలగొట్టి గ్లాస్లో వేసి కాస్త ఉప్పు కారం వేసారు, ఉప్పు కారం వేసేసి కొంచెం ఆయిల్ వేసి అందులో పెట్టి అందులో పోసేశారు. అది అలా వేసేసి దాంట్లో పొలగుచ్చారు, అంతే. దీన్నే ఎగ్ కుల్ఫీ అంటారంట. చూడండి ఎలా ఉందో. దానికి ఎంత పని ఉంటుందో తెలుసా నీకు? నేను అంతే అనుకుని బంగాళదుంపలు తెచ్చుకుని ఇంట్లో కూర్చొని చేసుకున్నా. మనం అనుకుంటాం కానా అది. ఇది ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ఎగ్ కుల్ఫీ. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఎగ్ కుల్ఫీలు ఒక్కోటి 60 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. మొత్తం అందరం 5 ఐదుగురం 5 ఎగ్ కుల్ఫీలు తిన్న తర్వాత
అక్కడ మంచి దోశ పాయింట్ కనబడితే అక్కడికి వెళ్ళి దోశలు తిన్నాం. దోశలు తిని అక్కడ మాటల్లో ఆ దోశలు వేసి అతను చెప్పాడనమాట, ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఎర్రవరం వాటర్ ఫాల్స్ ఏవో అవి చూడండి, చాలా బాగుంటాయి, కటికా వాటర్ ఫాల్స్ లాగా పైనుంచి పడుతుంటాయి, సూపర్ ఉంటుంది అది ఇది అన్నారనమాట. సో అది వెళ్ళే దారిలోనే మనం టువర్డ్స్ ఇప్పుడు గుంటూరు వెళ్ళాలి కదా, అది వెళ్ళే దారిలోనే కాబట్టి అది కూడా విజిట్ చేసుకొని వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. అండ్ చూస్తున్నారు కదా ఇంకా మళ్ళీ ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ పచ్చటి అడవి మధ్యలోంచి దారి కనిపిస్తూ ఆ దారిలోంచి మేము వెళ్తున్నాం. కొంచెం జనాలు కనిపిస్తున్నారు ఎందుకంటే వీకెండ్ కదా, జనాలు ఆబ్వియస్లీ వచ్చారనమాట. బాగానే లంబసింగ్ అంటే ఇప్పుడు నెంబర్ వన్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే మోస్ట్ చిల్డ్ ప్లేస్ అనమాట ఇది, అస్సలు ఎవరు మిస్ అవ్వరు, మీరు కూడా మిస్ అవ్వద్దు, అదిరిపోద్దు అనమాట. బాగుంటుంది క్లైమేట్ అండ్ ఆల్, సరదాగా వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5 o'clock కల్లా మీరు లంబసింగ్ వస్తే మంచి క్లౌడ్ ఫార్మేషన్స్ చూడొచ్చు. వాటర్ఫాల్స్కి వెళ్ళడానికి ఒక చిన్న రైట్ టర్న్ అవుట్ తీసుకోవాలి, ఈ ఊరి పేర్లు ఇవన్నీ నన్ను అడగండి, నాకు తెలీదు, నేను మర్చిపోయాను అనమాట. ఒక చిన్న రైట్ టర్న్ తీసుకొని ఆ ఊర్లోకి వెళ్తే ఎర్రవరం వాటర్ఫాల్స్ వస్తాయి, బైక్స్ డైరెక్ట్గా వాటర్ఫాల్స్ దగ్గర వెళ్తాయి అని చెప్పి చెప్పారు, అందుకని వెళ్తున్నాం అనమాట. నో ట్రెక్కింగ్స్ అండ్ నో వాకింగ్స్. సో వాళ్ళని నమ్మేసి బయలుదేరిపోయాం, కానీ రూట్ మాత్రం వెళ్ళేదారిలో చిన్న రూట్, 10 feet రోడ్లో అటు ఇటు చెట్లు, అది కూడా పూల చెట్లు ఉన్నాయన్నమాట, అది ఇంకా కొంచెం బాగుంది చూడ్డానికి, ఇంకా గ్రీనరీ అండ్ ఆ పూలు చాలా అందంగా ఉందన్నమాట, బాగుంది. పైనాపిల్ తోటలు ఉన్నాయి మెయిన్గా ఇక్కడ, అది కూడా బాగుంది, అంటే పైనాపిల్స్ లేవు అనుకోండి బట్ తోటలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. తార్ రోడ్ అయిపోయింది, ఇంకా ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోయింది, ఎదురు బైక్స్ వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, ముళ్ళకంపలు వస్తున్నాయి, రోడ్ అంతా గతుకులు గతుకులు మయం, వాటర్ బాడీస్, కొంచెం ఆఫ్ రోడింగ్ అనమాట బట్ అడ్వెంచర్ బాగానే ఉందన్నమాట. సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం అందరం, రైడ్ ఎవరికి ఇబ్బంది ఏం లేదు, సో కూల్గా వెళ్తుంది. ఇప్పటిదాకైతే మరి వాటర్ ఫాల్స్లో వాటర్ ఎలా ఉన్నాయనేది తెలీదు, కాకపోతే ఇక్కడ మధ్యలో వాటర్ బాడీస్ కనపడుతున్నాయి కదా, వాటర్ ఫ్లో అవుతున్నాయి కాబట్టి వాటర్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొంతమంది కార్లు అక్కడ దాకా వెళ్ళవు అంటున్నారు, ఇంకొంతమంది కార్లు వెళ్తాయి అంటున్నారు, సో మేము వెళ్ళేదారు చూసి మీరే డిసైడ్ అవ్వండి. మనోళ్ళ అవసరం లేదురా, సమీర్ వెళ్ళరా బాబాయ్, నువ్వు వచ్చే వస్తున్నావా, వెళ్ళు రే, ఇలా 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 వెళ్ళమ్మా. మీరు రోడ్డు చూస్తే ఎగుడు దిగుడుగా గుంతలు గుంతలుగా ఎలా ఉందో చూసారు కదా, చాలామంది కార్లు ఎవరు తీసుకురావట్లేదు. ముందు కనిపించింది కదా ఒక ఊరు, ఆ ఊరు దగ్గరే పెట్టేసి అక్కడ నుంచి ఆటోలు కానీ లేదా వాళ్ళ జీబులు కానీ ఉన్నాయి, వాటిలో వస్తున్నారు. కానీ ఈ కారు ఎవడో కొంచెం డేర్ చేశాడనమాట, వాళ్ళ కార్లు ఎక్కేది ఏంటి మనం వెళ్దామని. కొంచెం అడ్వెంచర్ చేస్తే రావచ్చు, అది కూడా మంచిదే, కానీ గీతలు పడతాయి లేదా ఏదైనా పగిలిపోతుందేమో అని భయం ఉన్న వాళ్ళు మాత్రం కష్టం అండి. సో లొకేషన్కి అయితే వచ్చేసాం, ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 meters వెళ్ళి అక్కడ నుంచి కిందకి దిగితే వాటర్ ఫాల్స్ అంట. సో ఎర్రవరం వాటర్ ఫాల్స్ ఇవి, నియర్ టు లంబసింగి.
జస్ట్ ఒక 20-30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నాయంటే లంబసింగికి వాటర్ ఫాల్స్కి. సో ట్రెక్కింగ్ ఉందన్నారు, సో ఎంత ట్రెక్కింగ్ అనేది కొంచెం మనం ముందుకెళ్ళి చూద్దాం. దిగితే ఎక్కగలమా అనేది ఇంపార్టెంట్. అన్నా అంతేనా? దిగడం ఈజీ రా. నడుచుకుంటూ కూడా మాకంటే ముందు వచ్చావుగా, నడుచుకుంటూ కూడా మాకంటే ముందు వచ్చావు. నువ్వే కష్టం అంటే నాకు అసాధ్యమే కదా. బైక్ వేసుకోమంటావా? ఓడి అమ్మ, జనాలు అసలు ఎక్కడ పడితే అక్కడ ఫుల్ రద్దీ. ఎంతమంది ఉన్నారో చూడండి. మనుషులే చాలరు అనుకుంటే ఇదిగో వీళ్ళు కుక్కలను కూడా వేసుకుని వచ్చారు. జనాలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ బాటిల్స్, ఈ చెత్త చెదారం ఇవన్నీ కామన్ అయిపోయింది. ఇంకా మనం ఏం చేయలేము, వీళ్ళు మారాలి. వీళ్ళంతటి వీళ్ళే ప్లాస్టిక్ అవాయిడ్ చేయమంటే ఇక్కడ మొత్తం తాగడం, ఇక్కడ పడేయడం, ఇంకా అదే పని. చేసేది ఏమీ లేదు. ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఏదో ఒకటి తీసుకుంటే తప్ప మనకు ఆప్షన్ లేదు. జనాలు మాత్రం హ్యూజ్. కటికీ వాటర్ ఫాల్స్ ఇంతకంటే హైట్లో ఉంటుంది, ఇంతకంటే సూపర్గా ఉంటుంది 100 టైమ్స్. బట్ ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. మారేడుమండిలో పొల్లూరు వాటర్ ఫాల్స్ అని ఉంటుంది, అది కూడా ఇలానే ఉంటుంది. బట్ దీనికన్నా కొంచెం బెటర్ అనమాట. బట్ ఇక్కడ జనాలు ఎక్కువ అవడం వల్ల వాటర్ కూడా బాగాలేవు. సో కొంచెం రద్దీ ఎక్కువైంది అండ్ మట్టి కూడా ఎక్కువ ఉందన్నమాట. బట్ ఓకే, మనోడు ఇప్పుడే కింద పడ్డాడు. చాది పాచి ఎక్కువ ఉందన్నమాట రాళ్ళ మీద, మొత్తం రాళ్ళు కదా, కింద పడితే దొల్లుకొని వెళ్ళిపోవడమే. సో మనం లేదు కాస్త మునిగి వస్తా అంటున్నారు. నేను ఈరోజు అసలు 2 రోజుల నుంచి నేనేం చేస్తే అన్నయ్యకి కంఫర్ట్గానే ఉంటుంది. కానీ అది కానీ ఒప్పుకోవట్లా. పదిహేను సంవత్సరాల తర్వాత కలిసారా బాబు, నీ వల్ల థ్యాంక్ యూ రా బాబు. ఈ రుణం ఈ జన్మలో తీర్చుకుంటా. ఓకే, ఫస్ట్ 10 సెకండ్స్ ఇదే వస్తుంది వీడియో.
నేను డౌట్ డౌట్ గా వెళ్ళాను ఇయర్స్ కదా గుర్తుపడతారు లేదో వద్దు ఎవరో మా క్లాస్మేట్ లాగుంటారు రా. ఇదండి ఎర్రవరం వాటర్ఫాల్స్, మీకు ఇంకొక లొకేషన్ అయితే చూపించాను లంబసింగిలోనే. అండ్ వాటర్ఫాల్స్లో కొంచెం రద్దీ వల్ల వాటర్ కొంచెం పొల్యూటెడ్ అండ్ బాగాలేదు, కానీ బట్ తక్కువ మంది ఉన్నప్పుడు అంటే వీక్ డేస్లో వస్తే తక్కువ మందే ఉంటారు, ఆబ్వియస్లీ కొంచెం ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంటుంది. అండ్ వర్షాకాలం వస్తే ఇంకా సూపర్ ఉంటుంది, ఇది మొత్తం నయాగరా వాటర్ఫాల్స్ లాగా మొత్తం వాటర్ నిండిపోయి సూపర్ ఉంటుంది. సో మా వాళ్ళిద్దరూ కాస్త తడిచారు కాబట్టి కాస్త రెడీ అయ్యారు అండ్ బట్టలు మార్చుకొని వెంటనే మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం వచ్చిన దారిలోనే బైక్స్ ద్వారా. సో జనాలు అయితే చాలామంది వస్తూనే ఉన్నారు. అండ్ గైస్ ఇంకా మన రిటర్న్ జర్నీ మళ్ళీ మొదలు పెట్టేద్దాం టు గుంటూరు. వెళ్తున్నాయి కొంచెం అడ్వెంచర్ అంతే. మన వాళ్ళందరూ అక్కడ మెయిన్ రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారు నా కోసం, ఎందుకంటే నా బండిలో కొంచెం ఫ్యూయల్ తక్కువ ఉంది. అక్కడ షాప్స్లో లీటర్ బాటిల్స్లో ఫ్యూయల్ అమ్ముతూ ఉంటారు కదా, సో ఒక 1 లీటర్ తీసుకొని బండిలో పోసుకొని వచ్చామన్నమాట. సో ఇక్కడ మన వాళ్ళందరూ ఇక్కడ వెయిటింగ్ సార్, తక్కువసేపు ఇక్కడ ఉండి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. చికెన్ ఏనమ్మా? ఎన్ని చెప్పారండి? ఉత్తర లెవర్ లోరికి సపరేట్గా ఉండవా? లెవర్ లెవర్. సో వాటిని చీకులు అంటారు, బార్బిక్యూ స్టిక్స్ చీకులు అంటారు అన్నమాట లోకల్లో. చికెన్ని చిన్న చిన్న పీసెస్ తీసి మ్యారినేట్ చేసి అలా బొగ్గుల మీద కాల్చేస్తారు, సూపర్ ఉంటుంది. నిమ్మకాయ అలా పిండుకొని తింటే అదిరిపోద్ది అనమాట. సో వాటి కోసమైనా ఈ లొకేషన్కి రావచ్చు మీరు. అరకులో కానీ, మారేడుమల్లిలో కానీ, లంబసింగ్లో కానీ ఈ బ్యాంబో చికెన్ ఒకటి అండ్ ఈ చీకులు ఒకటి బాగా ఫేమస్. అండ్ బ్యాంబో బిర్యానీ కూడా మారేడుమల్లిలో, డోంట్ ఫర్గెట్ గైస్. ఎవరన్నా వస్తే ఇవి టేస్ట్ చేయకుండా వెళ్తే మాత్రం మీ జన్మ వృధా, గుర్తుపెట్టుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం లంబసింగి ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది, ఇక మనం గుంటూరుకి వెళ్ళిపోతున్నాం. చాలా చాలా ప్లేసెస్లో ఆగి చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ ఎంజాయ్ చేసాం మేము ఈసారి కూడా. మీకు కూడా చూపించాను చాలా మంచి ప్లేసెస్. సో మీకు వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను గైస్. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్, ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్. లంబసింగి నుంచి నర్సీపట్నం వచ్చాం, నర్సీపట్నం నుంచి తడ వెళ్తున్నాం, అక్కడ నుంచి అన్నవరం, అన్నవరం నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి విజయవాడ గుంటూరు అనమాట. ఇది జర్నీ టోటల్ వచ్చేసి 300 కిలోమీటర్స్ ఏమో ఉంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 అయిపోతుంది, ఇంకా మేము హైవే ఎక్కలేదు, ఈ సింగిల్ వేలోనే వెళ్తున్నాం. బట్ రోడ్ అయితే ఫుల్ బాగుంది, మాకైతే ఇబ్బంది ఏం లేదు, అదనమాట సంగతి. నర్సీపట్నం నుంచి దగ్గర దగ్గరగా 60-70 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత మనం నేషనల్ హైవే ఎక్కాం అనమాట, మన విజయవాడ హైవే. సో ఇక్కడ నుంచి అన్నవరం వచ్చేసి ఇంకో 20-25 కిలోమీటర్స్ ఉంది, అక్కడ ఒక చిన్న టీ బ్రేక్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అయిపోతుంది.
సో లంబసింగి ట్రిప్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. అండ్ ఇక్కడ నుంచి రోడ్ అయితే చాలా బాగుంటుంది, ఈజీగా 100-110 మీద వెళ్ళిపోవచ్చు మనం. Careful, I got an angel and devil. He stabs me straight in the temple. I'm ready to be a rebel. I've got a lot of potential hidden inside of this vessel. That shit is so exponential. I need a first class ticket to the top. No limit. I don't play no gimmicks. I'ma take you to the clinic. If you want a taste, come at me and you will be replaced. They won't find a trace of you anywhere or any place. So you go down if you try. You just might get a little bit of trouble. Get on the దాటేసాం అనమాట. అండ్ ఇప్పుడు మేము దగ్గర దగ్గరగా ఏలూరు దగ్గరలో ఉన్నాము. ఇక్కడ డిన్నర్ బ్రేక్ కోసం చూస్తున్నాం. ఎక్కడైనా ఒక మంచిది దాబా కానీ ఏదైనా హోటల్ కానీ వస్తే డిన్నర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి యాజ్ యూజువల్ గుంటూరుకి రైడ్ స్టార్ట్ చేద్దాం. సో ఎక్కడ అవుతాం ఏంటి అనేది నో ప్లాన్, ఏదైనా మంచిది కనబడితే ఆగిపోవడమే. ఇప్పటికే చీకటి పడిపోయింది, ఇంకా రోడ్డు మీకు చూపించడానికి ఏం లేదు, జస్ట్ అప్డేట్ చేస్తున్నాను ఎక్కడ ఉన్నావు ఏంటి అనేది అంతే. ఫైనల్లీ ఒక దాబా అయితే వచ్చింది హోటల్. సో ఇక్కడ మేము బ్రేక్ తీసుకుంటున్నాం. డిన్నర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది అన్నమాట. శ్రీ సూర్య హోటల్ పేరు. బటర్ నాన్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అన్నీ ఉన్నాయి. ఏదో లైట్గా అలా అలా రెండు బటర్ నాన్, ఒక చిన్న ఫ్రైడ్ రైస్, ఓ బిర్యానీ, అలా అందరం ఎవరికి కావాల్సిన వాళ్ళు చెప్పుకొని లైట్ లైట్గా తినేసి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే బైక్ మీద నిద్రపోకూడదు కదా, ఎందుకంటే లాస్ట్ ఈరోజు కంప్లీట్ మార్నింగ్ నుంచి మేము జర్నీ చేస్తూనే ఉన్నాము. ఎక్కడ ఆకుండా, ఐ మీన్ ఆకుండా ఇన్ ద సెన్స్ అక్కడక్కడ ఆగుతున్నాం, బట్ జర్నీ కంటిన్యూస్గా చేస్తున్నాం కాబట్టి లైట్ ఫుడ్ తీసుకొని వెళ్తే బెటర్ నిద్ర రాకుండా. ఏలూరు అయితే దాటేసాం. ఇంకా మనకి ఒక 50 కిలోమీటర్స్లో విజయవాడ వచ్చేస్తుంది. విజయవాడ దాటిన తర్వాత ఇంకో 30 కిలోమీటర్స్లో గుంటూరు వెళ్ళిపోతాం. సో 80-85 కిలోమీటర్స్ కంటే ఎక్కువ లేదు. జస్ట్ అప్డేట్ ఇస్తున్నాను. అండ్ ఇంకా కెమెరాలో చూపించడానికి కూడా ఏం లేదు మనకి. గుంటూరు అయితే రీచ్ అయిపోయాం. మార్కెట్ సెంటర్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఇక్కడ నుంచి ఇంకా మనం ఎక్కడైతే రైడ్ స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకొక 10 మినిట్స్లో మోస్ట్లీ రీచ్ అయిపోతాం అన్నమాట. ఎక్కడైతే రైడ్ స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. ఇదిగో మనం బకాసురా పాయింట్ దగ్గరకు వచ్చేసాం. రాజేష్ అన్న ఆల్రెడీ వచ్చేసాడు. నా ముందు ఉన్న బైక్ రాజేష్ అన్నది అనమాట. అండ్ గైస్, హియర్ వీఆర్ ఎండింగ్ దిస్ రైడ్ గుంటూరు టు లంబసింగి వయా మారేడుమల్లి. వి ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. అసలు నువ్వు నిద్రపోలే డ్రైవింగ్ లో బండి నడితే నిద్రపోదాను మాత్రం. గుడ్ నైట్ అమ్మా, పంపిస్తా అండ్ వచ్చేస్తా నేను. స్నానం చేశాను, బయరా. ఓకేనా, బాయ్. నాది కాదు అమ్మా. ఎవరు కొట్టారు చూడలేదు.